Hi friends, let us find out about singer Sunita in this video. She is a playback singer, anchor, host, dubbing artist and actress in the Telugu film industry. Her full name is Sunita Upadrashta. She was born in 1978 in Guntur. She is also known as an anchor and host for music-based programs and flagship programs. One among them was anchoring the historical Amaravati Foundation laying ceremony in the year 2015. Her contributions as a voice-over artist, giving voice to over 110 actresses in more than 750 films. She has begun her singing career as a playback singer in films at the age of 17. Shashi Pritham, a music director, first gave her a chance to sing. She sang her first song in Gulabi movie in Telugu language. If she had to say more about her personal life, she would have faced many tensions in her life. She got married at the age of 19 to Kiran Kumar Goparaju, who works in the media, and they later got divorced. She has emotionally disturbed by the breakdown of her married life. She would occasionally feels that, is my beauty had become a curse to me? Let her wish mentally and more firmly and achieve greater achievements in her career. Her recent song in the year 2020, Neeli Neeli Akasham, from the movie Muppai Rojullo Preminchadam Ela, touched a hopping 100 million digital views. And her first movie song was Ee Velalo Neevu Yem Chestu Untavo in Gulabi movie in the year 1995. Perhaps her fans have been dreaming for her since 1995. Ee Velalo Neevu Yem Chestu Untavo. Hi friends, manam ee video lo singer Sunita gariki sambandhinchina konni vishayalni telusukune prayatnam cheddam. So ame okka ప్లేబ్యాక్ సింగర్గా, యాంకర్గా, హోస్ట్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో నటిగా కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరపరిచితురాలు. ఆమె పూర్తి పేరు సునీత ఉపద్రష్ట. 1978లో గుంటూరులో ఆమె జన్మించారు. అలాగే ఆమె యాంకరింగ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్లో 2015లో అమరావతి రాజధాని శంకుస్థాపన, అమరావతి ఫౌండేషన్ లేయింగ్ సెరమనీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఆమె సుమారు 750 సినిమాలలో 110 మందికి పైగా హీరోయిన్లకు వాయిస్ ఓవర్ అంటే డబ్బింగ్ ఇచ్చారు. అలాగే తన పాటలు పాడే కార్యక్రమాన్ని ఆమె ప్రొఫెషనల్గా తన 17వ ఏట తన జీవితాన్ని ప్రొఫెషనల్గా ప్రారంభించడం జరిగింది. శశి ప్రీతం అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆమెకు మొట్టమొదటి అవకాశాన్ని గులాబీ సినిమాలో ఇవ్వడం జరిగింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆమె తన వివాహ జీవితాన్ని తన 19వ ఏట కిరణ్ కుమార్ గారిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె తన వివాహ జీవితాన్ని ప్రారంభించారు. అయితే కిరణ్ కుమార్ గోపరాజు గారు మీడియా రంగంలో పనిచేసేవారు. ఆ తర్వాత కాలంలో ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత వీరు విడిపోవడం అనేది జరిగింది. ఆ సంఘటన తన జీవితంలో ఎన్నో మానసిక ఒడిదుడుకులకు గురి చేసిందని సునీత గారు కొన్నిసార్లు చెప్పుకున్నారు. ఒక్కోసారి తను ఆ విషయంలో ఎంతో బాధపడుతూ తన అందమే తన శాపంగా మారిందా అంటూ కొన్నిసార్లు ఆమె వ్యాఖ్యానిస్తూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ ఆమె వృత్తిగత జీవితాన్ని చాలా అద్భుతంగా మలుచుకున్నారు. మంచి ఉన్నత స్థితికి ఆమె చేరుకుంటూ ఉన్నారు.
ఇటీవల కాలంలో అంటే 2020లో ఆమె పాడినటువంటి మంచి హార్ట్ టచింగ్ సాంగ్ నీలి నీలి ఆకాశం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో పాడినటువంటి ఈ పాట సుమారు 100 మిలియన్ల డిజిటల్ వ్యూస్ దిశగా పయనిస్తూ ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చింది 1995లో ఆమె పాడిన తొలి పాట గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట దగ్గర నుంచి గత 2.5 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ అభిమానుల గుండెల్లో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ పలవరించేలా చేస్తూ ఆమె పయనం దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది।